ఏపీలో ఉన్న అనేక పార్టీల్లో బీఆర్ఎస్ కూడా ఒక పార్టీ అవుతుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎంత మంది పోటిలో ఉంటే అంత మంచిదని చెప్పారు. తమపై బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉండదని చెప్పారు మంత్రి బొత్స. అది ఏముంది అలా పార్టీ భారతదేశం పెట్టుకోవచ్చు ప్రపంచ దేశాలను పెట్టుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీ అది అది ప్రధాన అంశం. ఎవరు అడిగారు సార్ మన స్టేట్ పాలిస్తే ఏముంటుంది ఇంపాక్ట్ మన మన రాష్ట్రంలో వచ్చి మన మా పార్టీ అధికారం ఉన్నాము మేము కాకుండా ఇంకొక ఇంకో ఎనిమిది పార్టీలు ప్రతిపక్షాలు ఉన్నాయి సిపిఎం ఉంది సిపిఎం ఉంది అలాగే జనసేన ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది అలాగే ఇంకో పార్టీ అంబేద్కర్ పార్టీ ఒకటి ఉంది ఆఖరి కేఏపాల్ పార్టీ కూడా ఉంది ఉందా లేదా అలాగే ఏదో పార్టీ ఏముంది దానికి ఏముంది ఏడెనిమిది పార్టీలు ఏదో ప్రతిపక్ష పార్టీ ఏముంటుంది దానివల్ల ఉండదు ఉంటుంది ఈ ఏడెనిమిది పార్టీ వల్ల ఇంపాక్ట్ ఉంది మాకు ప్లస్ వన్ ఇప్పుడు ఉన్న అపోజిషన్ పార్టీలు ప్లస్ వన్ భారతీయ జనతా పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది ఇది ప్లస్ వన్ ఏం తప్ప ఉంది అధికారంలో వచ్చి పోటీ ఉంటేనే బాగుంటుంది కూడా. బీఆర్ఎస్ పార్టీపై స్పందించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలను ఆహ్వానించాల్సిందేని అన్నారు. కానీ అంతిమ నిర్ణేతలు మాత్రం ప్రజలేనన్నారు సజ్జల. మాకు సంబంధించి ఒకటే, మేము విశ్లేషకుల పాత్రలో మేము లేవు. దాని మీద మేము ప్లేయర్స్, ఆటగాళ్ళం. ఆటగాళ్ళకు సంబంధించినంత వరకు మా గేమ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో డెమోక్రటిక్ గేమ్స్, వాటి ప్రకారము ప్రజలకు సంబంధించిన అజెండాతో ముందుకు నడుస్తున్నంతకాలం ఎన్ని పార్టీలు ఏవి వచ్చినా పెద్ద దాని గురించి మేము వరి కావాల్సిన అవసరం లేదు. అవి వచ్చినవి ఏమైనా సరే రావడం అనేది వాళ్ళ ఇష్టం, ఎవరు పెట్టడం అనేది. ప్రజాస్వామ్యంలో లేదా ఎన్నికల కమిషన్ అలవ చేసిన దాని ప్రకారం పార్టీల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి, వస్తుంటాయి, పోటీలో కూడా ఉంటూ ఉండొచ్చు. రిజల్ట్స్ని బట్టి రిజల్ట్స్ ఎట్టుంటాయనే బట్టి అల్టిమేట్ జనాన్ని ఎంత ఇంప్రెస్ చేయగలిగాము అనే దాన్ని బట్టి ఉంటుంది. అందులో మేము బాగా ముందున్నాము కాబట్టి ఇలాంటి వాటి గురించి మేము పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఇంతకుముందు అన్నా మేము విశ్లేషకుల స్థానంలో లేవు, మేము ప్లేయర్సు. మా ఆటకు మాకు సంబంధించినంతవరకు ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇదే మెయిన్ కాబట్టి మిగిలిన వాటి గురించి మేము పెద్ద దాని మీద వ్యాఖ్యానాలు చేయాలి. మాకు సంబంధించి ఒకటే, మేము విశ్లేషకుల పాత్రలో మేము లేవు. దాని మీద మేము ప్లేయర్స్, ఆటగాళ్ళం. ఆటగాళ్ళకు సంబంధించినంత వరకు మా గేమ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో డెమోక్రటిక్ గేమ్స్, వాటి ప్రకారము ప్రజలకు సంబంధించిన అజెండాతో ముందుకు నడుస్తున్నంతకాలం ఎన్ని పార్టీలు ఏవి వచ్చినా పెద్ద దాని గురించి మేము వరి కావాల్సిన అవసరం లేదు. అవి వచ్చినవి ఏమైనా సరే రావడం అనేది వాళ్ళ ఇష్టం, ఎవరు పెట్టడం అనేది. ప్రజాస్వామ్యంలో లేదా ఎన్నికల కమిషన్ అలవ చేసిన దాని ప్రకారం పార్టీల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి, వస్తుంటాయి, పోటీలో కూడా ఉంటూ ఉండొచ్చు. రిజల్ట్స్ని బట్టి రిజల్ట్స్ ఎట్టుంటాయనే బట్టి అల్టిమేట్ జనాన్ని ఎంత ఇంప్రెస్ చేయగలిగాము అనే దాన్ని బట్టి ఉంటుంది. అందులో మేము బాగా ముందున్నాము కాబట్టి ఇలాంటి వాటి గురించి మేము పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఇంతకుముందు అన్నా కదా మేము విశ్లేషకుల స్థానంలో లేవు, మేము ప్లేయర్సు. మా ఆటకు మాకు సంబంధించినంతవరకు ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇదే మెయిన్ కాబట్టి మిగిలిన వాటి గురించి మేము పెద్ద దాని మీద వ్యాఖ్యానాలు. బీఆర్ఎస్ పార్టీపై స్పందించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. చాలా పార్టీలు వస్తుంటాయని, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దామన్నారు. ఎవరు పోటీ చేసినా ఏపీ ప్రజలు జగన్ పాలన వైపే చూస్తున్నారని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఏ పార్టీ అయినా రాని, మన ఎజెండా ఒక్కటే. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే మన ఎజెండా. ఏ పార్టీలోనూ రాని, పాతికేళ్ళు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఇంక కొత్తగా ఎవరు వచ్చినా చేసేది ఏముండదు. మన పథకాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మళ్ళా మనం గెలిపిస్తాయి. ఎన్ని పార్టీలు వచ్చినా ఇబ్బంది లేదు, ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుంటాం, పోయి ఓట్లు అడుగుతాం. ఆ పథకాలు అమలు కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి అంటాం. ఇది ఒక్కటే ఎజెండా. ఏ పార్టీ అయినా రాని, మన ఎజెండా ఒక్కటే. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే మన ఎజెండా. ఏ పార్టీలోనూ రాని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఇంక కొత్తగా ఎవరు వచ్చినా చేసేది ఏముండదు. మన పథకాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మళ్ళా మనం గెలిపిస్తాయి. ఎన్ని పార్టీలు వచ్చినా ఇబ్బంది లేదు, ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుంటాం,
పోయి ఓట్లు అడుగుతాం. ఆ పథకాలు అమలు కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయండి అంటాం. ఇదే